భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా 43వ మహాసభల సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించి మార్కెట్ యార్డులో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించి విద్యా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి నిధులు త్వరితగతిన విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను గురుకుల స్థాయిలో అభివృద్ధి చేయాలని, విద్యా రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొనుందని, దీనిని విద్యార్థి లోకం వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని పూర్తి స్థాయిలో భర్తీ చేసి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, నారి ఐలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, కంబాలపల్లి ఆనంద్, నల్ల వెంకట్, రమావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, ఎర్ర శ్రీకాంత్, గోపి సుకుమార్, రవీందర్, బాబులత తదితరులు పాల్గొన్నారు.